ఈ ప్రాబ్లంలో మనకి ఈ ఫార్మాట్లో ఉన్నటువంటి హైపర్బోలా ఇచ్చేసి ఈ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఓకేనా? సో మనకు తెలుసు ఇచ్చినది హైపర్బోలా అన్నాడు కదా, ఈ హైపర్బోలా. సో ఈ ఫార్మాట్ అనేది హైపర్బోలా అవుతుందా కాంజుగేట్ హైపర్బోలా ఫార్ములాస్ యూజ్ చేయాలా తెలుసుకోవాలి. హైపర్బోలాని మెన్షన్ చేశాడు, కాకపోతే ఇచ్చిన ఫార్మాట్ని బట్టి ఎక్స్ స్క్వేర్ ముందు పాజిటివ్ వాల్యూ, వై స్క్వేర్ ముందు నెగిటివ్ ఉంది కాబట్టి ఇది హైపర్బోలా ఫార్ములాసే వాడాలి. మనకు హైపర్బోలా 2 ఉంటాయి, హైపర్బోలా కాంజుగేట్ హైపర్బోలా. సో ఎక్స్ స్క్వేర్ ముందు పాజిటివ్, వై స్క్వేర్ ముందు నెగిటివ్ ఉంది కాబట్టి ఇది హైపర్బోలా ఫార్ములాసే వాడాలి. నెక్స్ట్ ఈ ఫార్మాట్లో ఉంటే హైపర్బోలా ఇచ్చినప్పుడు ఇంకొకటి ఐడెంటిఫై చేయొచ్చు అంటే, సో ఇక్కడ ఎక్స్వై టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దా హైపర్బోలా యొక్క సెంటర్ ఆరిజిన్ అయితే కాదు, దాని సెంటర్కి సమ్ వాల్యూస్ వస్తాయి. సో ఆ పాయింట్కి హెచ్కామాకే వాల్యూస్ వస్తాయి. అంటే ఈ ఫార్మాట్ సెంటర్ హెచ్కామాకే ఫార్మాట్లో ఉన్నటువంటి హైపర్బోలా ఈక్వేషన్లోకి ఇచ్చిన హైపర్బోలా ఈక్వేషన్ని కన్వర్ట్ చేసుకోవడం, అంటే ఈ ఫార్మాట్లో ఉన్న హైపర్బోలా ఈక్వేషన్లోకి ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఎలా కన్వర్షన్ చేయాలో ఈ స్టెప్స్ మనకు చెప్తాయి. సో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కన్వర్షన్ చేసిన తర్వాత ఇక ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేశాడు. సో ఇప్పుడు మనం చెప్పినా కదా, ఈతో కంపేర్ చేసుకొని, సో ఈ వాల్యూస్ని కంపేర్ చేసుకొని హెచ్కామాకే వాల్యూస్తో పాటు ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూస్ రాసి ఏబి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది దీంట్లో. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారో చూద్దాం, ఇక్కడ నుంచి దీనిలోకి ఎలా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. సో ఇచ్చిన మనకి ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫస్ట్ ఇలా ఉండాలా, సమ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉండాలి కదా. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని ఎక్స్ టర్మ్స్ని సైడ్ బై సైడ్ రాసుకోండి, వై టర్మ్స్ని సైడ్ బై సైడ్ రాసుకోండి ఫస్ట్ స్టెప్. సో దీంట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండేది చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ఫార్మాట్లోకి మార్చాలి అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ముందు ఏ నెంబర్ ఉంటుందో అది కామన్ తీయాలి, ఈ రెండు ఎక్స్ టర్మ్స్ నుంచి కామన్ తీయాలి. సో కాబట్టి 5 కామన్ తీసుకోండి, కామన్ తీసుకోండి. ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రాస్తున్నాం, ఈ 20లో 5 కామన్ తీస్తే 4 టైమ్స్ ఉంది కాబట్టి 4 కామన్ తీస్తాం, ఎక్స్ రాస్తాం. సో ఇక్కడ కూడా అంటే దీన్ని కూడా ఇదే ఫార్మ్, వైని కూడా ఇదే ఫార్మాట్ రాయాలి కాబట్టి వైకి ముందు ఎప్పుడు వై స్క్వేర్ ముందు 1 ఉండాలి కాబట్టి -4 కామన్ తీయాలి. ఇక్కడ -4 కామన్ తీస్తే వై స్క్వేర్ టర్మ్ రాస్తాము. ఇక్కడ నేను ఏం కామన్ తీసా, -4 తీసా, ఇక్కడ యాక్చువల్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకోవాలి. ఓకేనా? -4 తీసుకుని 2 టైమ్స్ పోతుంది. కాకపోతే ఇక్కడ చూసుకోండి ప్లస్ నుంచి మైనస్ ఎందుకు చేంజ్ చేసినట్టే -2 సహా కామన్ తీసిన కాబట్టి ఇప్పుడు మనకు ఈ బ్రాకెట్లో ఉన్న టర్ము, సో దీన్ని ఈ ఫార్మాట్లోకి మార్చుకోవాలి. అంటే ఏంటంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏని ఎక్స్ అనుకుంటాం దీంట్లో. ఓకేనా? ఏ స్క్వేర్ ఫార్మాట్ ఉంది ఇప్పుడు నాకు తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఉంటే ఏ ప్లస్ బి స్క్వేర్లోకి మార్చొచ్చు అని నాకు తెలుసు. నేను అందుకనే ఈ ఫస్ట్ని ఏ స్క్వేర్ అనుకున్నాను, అంటే ఏ ఈజ్ టు ఎక్స్ అన్నట్టు. నేను ఇప్పుడు ఈ 4x 2ab ఫార్మాట్ రాస్తే, సో 2 ఇంటూ a అంటే ఎక్స్ అని రాశాను. ఈ 4x రావాలంటే ఇంకో 2 పెడితే అయిపోతుందిగా 4x వస్తుంది కదా. ఈ 2ని మనం బీగా తీసుకోవాలి. ఇప్పుడు 2 మీ అనుకుంటున్నాం, ఇక్కడ బి వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయాలి బీని. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నెంబర్లో హాఫ్ నెంబరే. సింపుల్గా ఏంటంటే బి వాల్యూ ఏంటంటే దీంట్లో హాఫ్, అది 2. అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఈ ఫార్మాట్ ఉంటే ఇది రాసుకుంటా కాబట్టి, సో నేను ఏం చేయాలి, ఇక్కడ ఈ 2 ఉన్నాయి, బి స్క్వేర్ లేదు, అందుకనే వాడు ఏం చేశాడు బి అనేది 2 ఐడెంటిఫై చేశాడు దీంట్లో హాఫ్ వాల్యూ. సో కాబట్టి దాంట్లో హాఫ్ వాల్యూ బి అని కాబట్టి ఆ బీని స్క్వేర్ చేసి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే బీ స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్. ఎందుకంటే ఈ 3 ప్లేస్లో ఈ ఫార్మాట్లో ఉంటుంది, అప్పుడు అది రిప్లేస్ దీంతో ఈ ఫార్ములాతో రిప్లేస్ చేస్తాను. అంటే ఏ దగ్గర ఎక్స్ బీ దగ్గర 2తో పెడుతుంది, అప్పుడు ఇలా చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే వేసుకోవాలి. ఎట్లా? సో ఇది ఏ స్క్వేర్ అంటే వై దగ్గర ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి -2ab ఫార్ములా పడాలి. మైనస్ చెప్పినా కదా బి ఏమైతుంది, ఇది -2 వై దగ్గర ఏ దగ్గర వై, బి దగ్గర 1 పెడితేనే కదా ఇది వచ్చేది. అంటే సింపుల్గా దీంట్లో 2లో హాఫే మనకు బి వాల్యూ కాబట్టి 2లో హాఫ్ వాల్యూ అంటే 1, అంటే బి వాల్యూ 1 అని తెలిసింది కదా. ఇప్పుడు దీనికి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? ఈ 2 తెలియ చేయడం వస్తే ఈ ఫార్మాట్ వచ్చేసినట్టే. సో ఇది ఎలా కన్వర్ట్ చేసేది, ఇప్పుడు ఈ 3 టర్మ్స్ తోటి 5 మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకున్నాడు. ఈ 4 ఉంది కదా -4, ఆ -4తో వెళ్తే -20 వస్తుంది, దాన్ని అట్ సైడ్ పంపించుకోవాలి నెంబర్స్కి వెళ్ళి 4కి వెళ్ళి, అందుకని ఇది +20 వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఇది ఈ 4ని -4తో పంపిస్తే -20, అది అటు పంపించాడు +20. ఇక్కడ కూడా -4 తోటి -1 మల్టిప్లై చేశాడు +4, అటు పంపిస్తే -4 వచ్చిందన్నమాట. సో ఈ 3 టర్మ్స్ తోటి ఈ -4ని ఈ 3 టర్మ్స్ తోటి 5తో మల్టిప్లై చేసింది, లెఫ్ట్ సైడ్ ఉంచుకున్నాడు. సో ఈ -4తోని 5ని ఈ -1తో -4తో మల్టిప్లై చేసింది, ఇటు సైడ్ రైట్ సైడ్ పంపించుకున్నాడు. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్, ఇది సారీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మాట్లో ఉంది, ఈ ఫార్మాట్లో రాయాలి. ఏ అంటే ఎక్స్, బి అంటే 2 కాబట్టి ఆ ఫార్మాట్లో రాసేస్తాడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఈక్వేషన్లో ఏ అంటే వై, బి అంటే 1,
ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బోల్ స్క్వేర్ ఫార్ములా రాయాలి. ఇక్కడ ఈ నెంబర్ని సింప్లిఫై చేస్తే 4 క్యాన్సిల్ 20 ఉంది. ఇప్పుడు మనకు తెలుసు కదా ఈ ఫార్మేట్లోకి వచ్చింది. ఇప్పుడు హైపర్బోలా ఇక్కడ 1 ఉండాలి నెంబర్ ఇప్పుడు, ఓకేనా? కాబట్టి ఈ 20 అనే నెంబర్తో ఈచ్ ఈక్వేషన్ని ఈచ్ టర్మ్ని డివైడ్ చేస్తాం. అప్పుడు ఈ 20 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 వస్తుంది. ప్రతి టర్మ్ని మనం 20 డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 వచ్చింది. 4తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 5 వస్తుంది. వచ్చేసిందిగా మనకు కావాల్సిన ఫార్మాట్ ఇది. ఇది ఇక్కడ నుంచి చూసినాక ఈ రెండు నెంబర్స్ని ఇక్కడ కన్వర్ట్ చేయడం ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఈ వైస్ కమర్స్ మీద ఎందుకు రాసామంటే ఈ ఫార్మాట్ రావడం కోసము. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడున్న వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలి. చూడు, ఎక్స్ దగ్గర ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఏముందమ్మా, ఈ 2 అనేది మైనస్ హెచ్ దగ్గర ఉంది. అప్పుడు మైనస్ హెచ్ దగ్గర 2 ఉంటే హెచ్ వాల్యూ -2 అవుతుంది. అక్కడ యాక్చువల్గా ఇక్కడ మైనస్ ఉండాలి కదా కంపేర్ చేసేప్పుడు. ఈ కాబట్టి ఇక్కడ మైనస్ లేదు అంటే ఇక్కడ -2 రాసుకోగలుగుతాం కదా. ఇక్కడ ఇక్కడ +2 మైనస్ హెచ్కి ఈక్వల్ చేసుకుంటే హెచ్ వాల్ -2. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడు, ఇక్కడ ఈజీగా వై తర్వాత నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, అంటే ఇది కే వాల్యూ ఇక్కడ 1 అని ఈజీగా చెప్పొచ్చు మనం. కే వాల్యూ 1 అని, కానీ ఇక్కడ మాత్రం ఈ కంపారిజన్ మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, అంటే ఖచ్చితంగా హెచ్ దగ్గర 2 ఉంది. ఇక్కడ ఆపోజిట్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, అది కొడుతుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ దగ్గర ఈ వాల్యూ, బీ స్క్వేర్ దగ్గర ఈ వాల్యూ ఉంది, కంపేర్ చేసుకోండి. సో ఏ స్క్వేర్ నుంచి ఏ కనుక్కోండి, బీ స్క్వేర్ నుంచి బీ కనుక్కోండి, అంటే అటు సైడ్ ఇప్పుడు పంపించండి, అంత సింపుల్. ఇప్పుడు ఈ 4 ఈ వాల్యూస్ తెలిస్తే చాలు, ఇక మిగిలిన మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ సెంటర్ కనుక్కోండు. ఈ ఫార్మాట్లో హెచ్ కామా కేని సెంటర్ అంటాం. హెచ్ కామా కే ఉంది, అది సెంటర్, ఓకేనా? సో నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. ఇప్పుడు హైపర్బోలా ఫార్ములాస్ పడుతున్నాయి, ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ ఈ ఫార్మాట్లో ఉన్న ఎసెంట్రిసిటీకి ఫార్ములా ఇది. కింద డినామినేటర్ ఏ స్క్వేర్ ఉంటుంది, కాంజుగేట్ అయితే బీ స్క్వేర్ అని చెప్పాను. సో ఇప్పుడు మనకు ఈ వాల్యూస్ అనేది తెలుసు, ఏ స్క్వేర్ ఈ బీ స్క్వేర్ వాల్యూస్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోండి, మనకి ఆన్సర్ వస్తుంది. ఈ సింప్లిఫికేషన్ ఈజీగానే ఉంటుంది, చూసుకోండి. ఫోర్సి ఏంటంటే ఇక్కడ ఏ ఫార్మాట్లో, ఈ ఫార్మాట్లో ఉన్న హైపర్బోలా వచ్చింది కదా, ఖచ్చితంగా హెచ్ కామా కే ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీగా ఉండాలి ప్రతి ఫార్ములాలో. సో మామూలుగా అయితే ఇది ఆరిజిన్ అయితే ఇది ఉండదు హెచ్ కామా కేలు, ఇది 0 ఉంటుంది, ఇది ఉండదు. ఫోర్సీ కాబట్టి ఇక్కడ సెంటర్ అనేది హెచ్ కామా కే ఉంది కాబట్టి, సో ఇదికి వచ్చింది హెచ్ కామా కే కంపల్సరీగా ఉంటుంది. హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే, ఇది ఫార్ములా మీరు గుర్తుంచుకోవాల్సిందే. కంపల్ ఆరిజిన్కి అయితే ఏం చెప్తున్నాంటే ఇది 0 ఉంటుంది. ఇక్కడ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ పెట్టి ఇక్కడ కే పెడతాం అంతే. అలా ఫార్మాట్లో నేర్చుకోండి ఫోర్సీ ఫార్ములా. సో మనకి హెచ్ తెలుసు, ఈ వాల్యూస్ అన్నీ తెలుసు, ఇలా సబ్ట్రాక్ట్ చేసుకోండి, సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? 2 ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఒకసారి ప్లస్ తీసుకొని ఒక పాయింట్ వస్తుంది, ఇంకోసారి మైనస్ తీసుకుని ఇంకొక పాయింట్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, మనకు ఆరిజిన్ అయితే ఇది ఉండదు, ఆరిజిన్ కాకుండా హెచ్ కామా కేకి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా వాడాలి. అంటే మనకి ఏంటంటే ఫార్ములాస్ హెచ్ కామా ఆరిజిన్ ఉన్నప్పుడు హెచ్ కామా కేలు ఉండవు, హెచ్ కామా కేల దగ్గర 0స్ పెట్టుకుంటాం. అదే హెచ్ కామా కే ఉన్నప్పుడు ఈ ఫార్ములాస్ వాడాలి, హెచ్ కామా కే ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. డైరెక్ట్రిక్స్ కాబట్టి హెచ్ ప్లస్ ఆర్ మైనస్ అయ్యి ఈ రెండు ఫార్ములాస్ రాసేసి సింప్లిఫికేషన్ చేసి జాగ్రత్త. ఈ -2 దీనికి వస్తే +2 అవుతుంది. ఇది సింప్లిఫై చేసుకోండి, ఇది 2ని న్యూమరేటర్ పంపించుకుంటే 4/3 అవుతుంది. సో ఒకసారి +తో చేయండి, ఒకసారి -తో చేయండి, రెండు ఈక్వేషన్స్ వస్తాయి. తర్వాత ఇదే ఫార్మాట్లో ఉంచుకోండి, ఇది పంపించుకోండి, ఎక్స్ +2 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4/3. ఒకసారి +4/3 తీసుకోండి, ఒకసారి -4/3 తీసుకోండి, ఈ రెండు ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇలా